ఏమి సినిమాలు తీస్తున్నారయ్యో ఓ దర్శక నిర్మాతలారా, ఎంత నీచంగా ఉన్నారేందమ్మో ఓ అర్ధనగ్న బామలారా. పోకిరి సినిమా చూసి మా పోరడు గల్లీలో గుండా అయ్యిండు, మా గుండెల్ల గుణపమయ్యిండు. చదువుకొని సక్రమంగా ఉండమంటే విక్రమార్కుడు చూసొచ్చిండు, అక్రమాలకు అలవాటయ్యిండు. ఏమి సినిమాలు తీస్తున్నారయ్యో ఓ దర్శక నిర్మాతలారా, ఇంత నీచంగా ఉన్నారేందమ్మో ఓ అర్ధనగ్న బామలారా. మరి మనం స్వాతంత్రం కోసం ఎంతో మంది కష్టపడ్డా గొప్ప వాళ్ళని చూసిన సమర యోధులను, గాంధీజీ, నేతాజీ, భగత్ సింగ్ బోసు చరిత్రలు ఎన్నో చదివాము, రక్త చరిత్రలు ఎందుకు మాకు? ఫ్యాక్షనిస్టుల గొడవ దుర్మార్గుల చరిత తెర మీద చూపించే వర్మ ఎందయ్య మాకి కర్మ. ఏమి సినిమాలు తీస్తున్నారయ్యో ఓ దర్శక నిర్మాతలారా, ఎంత నీచంగా ఉన్నారేందమ్మో ఓ అర్ధనగ్న బామలారా. ఏమి సినిమాలు తీస్తున్నారయ్యో ఓ దర్శక నిర్మాతలారా, ఎంత నీచంగా ఉన్నారేందమ్మో ఓ అర్ధనగ్న బామలారా. యా సినిమాకు ఐటమ్ సాంగ్ పెడతారు. ఎట్లా పెడతారు అంటే ఆ పాటలు మన వాళ్ళందరికీ బాగా ఊపొచ్చి వాడు అంతా మర్చిపోతాడు, ఆగమాగం పిడిచొచ్చినట్టే గుర్తాడు. అవునా కదా? డియాలో డియాలో జింతాత జింతంతు జిమ్మిక్కు మ్యూజిక్ పెట్టి మమ్ము మ్యాజిక్కు లోదింపు తండ్రు, మావాడి ధ్యాసేమో ప్రాసలేని పాటలు షౌలల్ల పెట్టి ఇంటండు వాడు పిడి సచ్చి నట్టె గురుతండు. ఏమి సినిమాలు తీస్తున్నారయ్యో ఓ దర్శక నిర్మాతలారా, ఎంత నీ చంగా ఉన్నారేందమ్మో ఓ అర్ధనగ్న బామలారా. శంభు తాంబాలము షాటను కొట్టి వెస్టర్ను కల్చర్ అంటండ్రు, వాడు ఏదేదో వాడే చేత్తండు. దేవుడు ఊనేటి శివసత్తులు ఓలే ఎంటికలు ఈరవోస్తండ్రు, అది లేటెస్ట్ ఫ్యాషన్ అంటండ్రు. ఏమి సినిమాలు తీస్తున్నారయ్యో ఓ దర్శక నిర్మాతలారా, ఎంత నీచంగా ఉన్నారేందమ్మో ఓ అర్ధనగ్న బామలారా. కనివిని ఎరగని దృశ్యాలు చూయించి స్వార్థాన్ని ప్రేరేపిస్తండ్రు, మీరు హింసను ప్రోత్సహిస్తండ్రు. కనివిని ఎరగని దృశ్యాలు అంటే హీరో కారు ఎన్ని బ్రిడ్జిలైనా దాటుకుంటూ పోతుంది, విలన్ కారు ఒకటే బ్రిడ్జ్ కాడ పడిపోతుంది. ఆ ప్రయత్నాలు చూసి మనోడు కూడా ప్రయత్నం చేస్తాడు, బండి మీద చేతులు వదిలిపెట్టిపోతాడు, కింద పడుతుండో తలకాయ వలుతుంది, చచ్చిపోతారు. కాబట్టి కనివిని ఎరగని దృశ్యాలు చూయించి స్వార్థాన్ని ప్రేరేపిస్తండ్రు, మీరు హింసను ప్రోత్సహిస్తండ్రు. మీ హీరోలో ఎవడైనా ఒక్కటే ఎగరాము ఇరువాలు దున్నాలే రమ్మను వాని దమ్మెంత చూయను. ఏమి సినిమాలు తీస్తున్నారయ్యో ఓ దర్శక నిర్మాతలారా, ఎంత నీచంగా ఉన్నారేందమ్మో ఓ అర్ధనగ్న బామలారా. 5 రోజులు కూడా ఆడని సినిమాకు ఉత్సవాలు జరుపుతండ్రు, మీరు మీరే పొగడేసుకుంటుండ్రు. 5 రోజులు కూడా ఆడని సినిమాకు ఆడియో లాంచ్లని ట్రైలర్ షోలని అవని ఇవని పెట్టి ఆగమానం చేస్తారు. అది కాదు, మీరు చూపించేది ఎందుకనంటే, నేను ఎందుకు చెప్తున్నానంటే, మన పల్లెటూళ్ళల్లో పొద్దంతా నాటేస్తారు, పొద్దంతా పత్తిర పోతారు, వాళ్ళని సినిమాలలో చూపిస్తారా, సీరియళ్ళలో చూపిస్తారా, ఏం చూపించారు, ఏముంటుందల్లా, ఏముండదు. పొద్దంతా పని చేసిన వాళ్ళని చూపించారు, వీళ్ళు పొద్దంతా పని చేస్తారు వస్తారు, సీరియల్ కాడ కూర్చుంటారు. కూర్చొని ఏం చేస్తారంటే, ఆమె కార్లకి వెళ్ళి కాలు కింద పెట్టది, కట్టుకున్న చీర నలగది, ఆమె కోట్ల కోట్ల ఉన్న ఫ్యాక్టరీ నష్టపోయిందని ఆ సీరియల్ వస్తే మన అక్క బిడిల తట్ట పక్క పెట్టి కట్టమున్న సీరియల్ అని కట్టం అంతా టీవీ ముందనే వస్తుంది. అవునా కదా? అందుకే అమ్మలారా అక్కలారా, దయచేసి మన యూయోటీవీ నుండి మీ అందరికి ఒక విజ్ఞప్తి, సినిమాలు సీరియల్లు చూడుండ్రి, చూసే మందమే చూడుర్రి, మీ పిల్లల భవిష్యత్తును మార్చండి. మీరు చూస్తురని వాళ్ళు కూడా చూస్తారు, ఆగమాగం అవుతుంది. అందుకే ఏమున్నదమ్మా సీరియల్లా ఎగబడి చూస్తారు అమ్మలారా, ఏమున్నదమ్మా సీరియల్లా ఎగబడి చూస్తారు అమ్మలారా. మీరు చూసేటి టీవీ ఛానలల్లా ఎంత నీతున్నదో జర చెప్పు మల్లా, మీరు చూసేటి టీవీ ఛానలల్లా ఎంత నీతున్నదో జర చెప్పు మల్లా. కాబట్టి ఆ టీవీలల్లో సీరియళ్ళల్లో ఏం లేదు అమ్మలారా అక్కలారా, మీ పిల్లల భవిష్యత్తును మంచిగా పొద్దంతా బడికి పంపిస్తారు, రాగానే ఎంతవరకు నేర్చుకున్నారో చెప్పండి, రోజు పేపర్ చదివి అలవాటు చేయించరు. మా యోయో ఛానల్ తరఫున మీ అందరికీ కూడా